నాగర్ కర్నూలులో భర్తను చంపి ఆ స్థానంలో ప్రియుడిని ప్రవేశపెట్టాలని ప్రయత్నించి కటకటాల పాలైన స్వాతి బెయిల్పై విడుదలైంది. గతేడాది నవంబర్లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో అరెస్టైన స్వాతి దాదాపు 8 నెలల పాటు మహబూబ్నగర్ జిల్లా జైల్లో ఉంది. బెయిల్ మంజూరవడంతో కారాగారం నుంచి విడుదలైంది. తల్లిదండ్రులు బంధువులు చేరదీయకపోవడంతో స్వాతిని పోలీసులు స్టేట్ హోంకు తరలించారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నిరాకరించిన స్వాతి తనను ఏమీ అడగవద్దని వేడుకుంది. స్వాతి ప్రియుడు రాజేష్ ఇంకా కారాగారంలోనే ఉన్నాడు. పశ్చాత్తాపము అనేటువంటిది వర్ణాతీతం అండి. అది ఒక అమ్మాయి చిన్న వయసులో అనుకోని పరిస్థితుల్లో చేయని నేరానికి కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి పిల్లలు దూరము, తల్లిదండ్రులు దూరము, సమాజానికి కూడా ఇంకా దూరంగా బతకవలసినటువంటి పరిస్థితులు ఆమెకు కల్పించబడినాయి. కాబట్టి ఇప్పుడు ఆ బాధ నుంచి ఆమెను ఎవరూ కూడా ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నాము. ఆమెకు ఇక నుంచి ఆమె స్వతంత్ర జీవితము గడిపి మంచి వ్యక్తిగా ప్రూవ్ చేసుకోవడానికి ఆమె శాయశక్తుల కృషి చేస్తుంది. మంచి అమ్మాయి అని సమాజానికి కూడా గుర్తించేటట్లు బయటకు వస్తానని నేను అనుకుంటున్నానండి. ఆమెతో నేను 8 నెలల్లో మాట్లాడినటువంటి ప్రతి మాట, ఆమె ఆహభావాలు, బాడీ లాంగ్వేజ్ అన్నిటిని బట్టి నేను చెప్తున్నాను.